వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ అమేజింగ్ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు అందరూ బాగోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పండ్లు పేర్లు అంటే ఫ్రూట్ నేమ్స్ తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఏమంటారో తెలుసుకుందాం. ఈరోజే మనం ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. పండ్లు ఇంగ్లీష్లో ఫ్రూట్స్ అంటారు, హిందీలో ఫల్ అంటారు. దీన్ని తెలుగులో సపోటా అని, ఇంగ్లీష్లో కూడా సపోటా అనే అంటారు, హిందీలో చీకు అంటారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సపోటా తిన్నారా? నేను చాలాసార్లు తిన్నాను. చాలా తీయగా ఉంటాయి, తినకపోతే తినండే. మరి దీన్ని తెలుగులో జాంపండు అని, ఇంగ్లీష్లో గోవా అంటారు, హిందీలో అమృత్ అంటారు. దీనిలో సి విటమిన్ ఉంటుంది, మనం తప్పకుండా తినాలి. దీన్ని తెలుగులో మామిడి పండు అని, ఇంగ్లీష్లో మ్యాంగో అంటారు, హిందీలో ఆమ్ అంటారు. ఈ మ్యాంగో చెట్లు మామూమాల ఇంట్లో ఉన్నాయి. ఈసారి కరోనా వైరస్ రావడం వల్ల నేను మామూమాల ఇంటికి వెళ్ళలేకపోయాను. ఆ చెట్టు మ్యాంగోస్ తినలేకపోయాను. అవి చాలా తీయగా ఉంటాయి, నేను మిస్ అయ్యాను. దీన్ని తెలుగులో దానిమ్మ పండు అని, ఇంగ్లీష్లో పొమోగ్రానేట్ అంటారు, హిందీలో అనార్ అంటారు. దీన్ని తెలుగులో అరటి పండు అని, ఇంగ్లీష్లో బనానా అంటారు, హిందీలో కేలా అంటారు. దీనిలో విటమిన్స్ మరియు మినరల్స్, ప్రత్యేకంగా పొటాషియం, ఇంకా విటమిన్ బి6 ఉంటాయి. తప్పకుండా తినండి. దీన్ని తెలుగులో ద్రాక్ష పండు అని, ఇంగ్లీష్లో గ్రేప్స్ అంటారు, హిందీలో అంగూర్ అంటారు. దీనిలో విటమిన్ సి ఉంటుంది. నేను వీటిని ఇష్టంగా తింటాను. దీన్ని తెలుగులో పనసపండు అని, ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ అంటారు, హిందీలో కట్హల్ అంటారు. దీన్ని తెలుగులో అనాస పండు అని, ఇంగ్లీష్లో పైనాపిల్ అంటారు, హిందీలో అనానాస్ అంటారు. దీంట్లో కూడా సి విటమిన్ ఉంటుంది. మా అమ్మ పైనాపిల్ జ్యూస్ వేసింది, నేను తాగాను, చాలా బాగుంది. మీరు కూడా తాగండి. మరి దీన్ని తెలుగులో బొప్పాయి పండు అని, ఇంగ్లీష్లో పపాయా అని అంటారు, హిందీలో పపీతా అంటారు. దీన్ని తెలుగులో పుచ్చకాయ అని, ఇంగ్లీష్లో వాటర్మిలన్ అంటారు, హిందీలో తర్బూజ్ అంటారు. దీన్ని జ్యూస్ కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది, నేను తాగాను. దీన్ని తెలుగులో బ్లూబెర్రీ అని, ఇంగ్లీష్లో కూడా బ్లూబెర్రీస్ అంటారు, హిందీలో కూడా బ్లూబెర్రీ అంటారు. దీన్ని తెలుగులో చెర్రీ పండు అని, ఇంగ్లీష్లో చెర్రీస్ అని, హిందీలో చెర్రీ అంటారు. తెలుగులో అంజూర్ అని, ఇంగ్లీష్లో ఫిగ్స్ అంటారు, హిందీలో అంజీర్ అంటారు. దీన్ని తెలుగులో పెర్రీ పండు అని, ఇంగ్లీష్లో పియర్ అంటారు, హిందీలో నాష్పతి అంటారు. దీన్ని తెలుగులో స్ట్రాబెర్రీ అని, ఇంగ్లీష్లో కూడా స్ట్రాబెర్రీ అనే అంటారు, హిందీలో కూడా స్ట్రాబెర్రీ అంటారు. దీన్ని తెలుగులో కమలా పండు అని, ఇంగ్లీష్లో ఆరెంజ్ అంటారు, హిందీలో నారంగి అంటారు. దీనిలో సి విటమిన్ ఉంటుంది, అందుకే మనం తప్పకుండా తినాలి. దీన్ని తెలుగులో సీమరేగు అని, ఇంగ్లీష్లో యాపిల్ అంటారు, హిందీలో సెబ్ అంటారు. దీన్ని తెలుగులో లిచీ పండు అని, ఇంగ్లీష్లో లిచ్చి అంటారు, హిందీలో కూడా లిచ్చి అంటారు. దీన్ని తెలుగులో బత్తాయి అని, ఇంగ్లీష్లో స్వీట్ లైమ్ అంటారు, హిందీలో ముసంబి అంటారు. దీంట్లో కూడా సి విటమిన్ ఉంటుంది. దీన్ని తెలుగులో కర్బూజా అని, ఇంగ్లీష్లో మస్క్మిలన్ అంటారు, హిందీలో కర్బూజా అంటారు. దీన్ని తెలుగులో సీతాఫలం అని, ఇంగ్లీష్లో కస్టర్డ్ యాపిల్ అంటారు, హిందీలో షరీఫా అంటారు.